రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడిగా వీడియోలు వేడి వేడిగా వేడి వేడిగా ఈ అబ్బా వేడి వేడిగా వీడియో లేటర్ అయ్యేవో హాట్ వీడియోస్ లాగా సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకే మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మీమోజీ ఛానల్ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకుని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్లోకి వస్తాయి. అలాగే ఫిల్మీమోజీ ఛానల్ని యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాం. ఏం తెలుసు అసలు నీకు? మాకు అవకాశం వస్తే చేసి చూపిస్తాం. సరే నా ప్లేస్ లో ఒక్కరోజు ఉండి చూపించరా, ఏం చేస్తావో చూస్తాను. జోక్లేకండి సార్. ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఈ కోతిగాడి మూత ఎంత సార్? ఏది పడతాది మాట్లాడతాడు. ఈడి మాటలు పట్టించుకుంటారేంటి సార్ మీరు? వదిలేస్తే విద్యాయుధాన్ని వీడియో చేస్తాడు సార్. మీరుండండి సార్, ఏదో మార్చేస్తాడు కదా, చూద్దాం ఏం చేస్తాడు. ఏది మార్చలేకపోతే ఏం చేయమంటావురా? మారిస్తే ఏం చేస్తారో మీరు చెప్పండి సార్. మీ అందరికి ట్యూషన్లు ఫ్రీగా చెప్తాను. మరే మీ అందరిది బ్యాలెన్స్ ఫీజు కట్టక్కర్లేదు. ఓకే సార్, అయితే రేపు కలుస్తున్నాం. నాకేం అర్థం కావట్లేదు, బుర్ర వేడెక్కిపోతుంది. వన్ డే ప్రిన్సిపల్ ఏట్రా, ఏం చేస్తారో నీకేనా అర్థమవుతుందా? మహేష్, ఏ అవకాశం ఎలా వస్తుందో మనకు తెలియదురా. వచ్చిన దాన్ని వాటేసి కాటేసేయాలి అంతే. నువ్వు ప్రిన్సిపల్ అయ్యేది రేపు, ఈ రోజు నుంచే క్లాసులు పీకేస్తున్నావు నాకు. ఒరే మహేష్, నీకు అర్థం కావట్లేదురా, నేను రేపు ప్రిన్సిపల్ అయితే నువ్వే కదరా విపి. నన్నే విపి అంటావురా? ఒరే విపి అంటే వైస్ ప్రిన్సిపల్ రా. వైస్ ప్రిన్సిపలా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. యూ అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్. తలం తాటికేలా పెంచు, అందులో గుజ్జేయట్లేదు అంత నుజ్జే. అరే మామ, ఈ సంతోషకరమైన విషయాన్ని మీ నాన్నకెళ్ళి చెప్పరా, సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? చంపేస్తాడు. ఈ విషయం మా నాన్నకు తెలియకుండా మేనేజ్ చెయ్యాలి. సరే గానీ నువ్వు ఇంటికెళ్ళి, రేపు నాలుగాట్లు మనయే. యారా, అప్పుడే వచ్చావేంటి? ఈ రోజు తొందరగా వదిలేశారు నాన్నగారు. ఈ రోజు మీ పబ్లిక్ పరీక్షలు డేట్లు ఇచ్చారు తెలుసా నీకు? డేట్లు ఏముందలేండి, జరాక్స్ అప్పుడు రేట్లు పెంచుకుంటుంటే చాలు. ఏట్రా కొనుక్కుంటున్నావు? అదే నాన్నగారు, ఎలా ప్రిపేర్ అవ్వాలో ప్లాన్ చేసుకుంటున్నాను. రే మధు, నీకు పుణ్యం ఉంటదరా బాబు, ఈసారి ఈ సంవత్సరం సబ్జెక్టులతో పాటు పోయిన ఏడాది ఉండిపోయిన 1A 1B సబ్జెక్టులు కూడా కంప్లీట్ చేశారా? లేదంటే సర్టిఫికేట్ లో స్టార్ మార్క్ పడిపోద్ది. నువ్వు పాస్ అయ్యావనుకో, నువ్వు అడిగినట్టుగా బండి కొనిస్తా. బండే ఫెయిల్ అయ్యావనుకో, నా కొడక నా బండి కింద తొక్కేస్తాను. వెళ్ళు, వెళ్ళి స్నానం చేసి ఆ పుస్తకాలు తీసి చదువు. నిన్నారా నువ్వేంట్రా పొద్దు పొద్దున్నే సరదాగా సరదాగా కాలేజ్కి ఇంకో అరగంట ఉందిగా. ఈ రోజు కొంచెం ఫాస్ట్ వెళ్ళి ఫస్ట్ బెంచ్ లో కూర్చుందాం అనుకుంటున్నా అంకుల్. సరదాగా సరదా పడండి, సరదా పడండి. ఎవరిదాడే అరుతున్నాడే, అడుక్కున్నాడా? నన్నే అడుక్కున్నాను అంటారా? చెప్తా నాగరాని పని. పొద్దు పొద్దున్న పందుకోకు, ఇంకా పావుగంట ఉంది. సరే సరే సెల్లన్నం తిని స్పీడ్ గా వచ్చేస్తా నాగు. మహేష్ ఇలారా. ఏట్రా? రే నీ దగ్గర సూట్ ఉంది కదా, అది తీసుకుని రారా. సూటా? ఇప్పుడే దూరా. కాలేజ్ డ్రెస్ తీసుకుంటే అందరిలో కలిసిపోయేట్రా. అదే సూట్ వేసాం అనుకో, స్టైల్ గా ఉంటాం. సరే సరే తెస్తానులే. మైస్ అలా సందులో ఆపరా, సూట్ వేసుకుంటాను. ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి దోళ తీచ్చాలి ఒక్కొక్కడికి ఆపేరా చెప్తాను. ఎలా ఉన్నాను రా, అచ్చం ప్రిన్సిపల్ లాగా ఉన్నానా? ఏట్రా నువ్వు ఒప్పుకుంటున్నావు? చెప్తావా చెప్పవా? సూట్ వేసినట్టున్నావురా మామా. ఈ రోజు అంతా నీళ్ళు డౌన్ వేయించేస్తాను రా. నీ చేత పని చేయకరా బాబు. నువ్వు నీ క్లాస్ నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆహా, నా జీవితంలోనే జాబ్ రాదేమో అనుకున్నాను. జంగిల్లో గొంగల్లా బాగానే దూరిపోయాను. ఈ రోజంతా ఫుల్ గా ఆస్వాదించేయాలి. అబ్బా కుర్చీ ఎంత మెత్తగా ఉంది. ఎరా ప్రిన్సిపల్, మాకేమో బొక్కలపాట బల్లలేసి నువ్వు బొంతలాంటి కుర్చీ వేసుకుంటావా? మా సోమే కదరా ఇదంతా. గెల్లేలోపు కంగాలు తీసి వెళ్ళిపోతాను. ఇదేటి ఇడ్లీని తిరగేసినట్టు ఎలాగుంది చెప్పండి సార్. ఓ మై గుడ్నెస్, దీన్ని కొడితే ప్యూన్ వస్తాడా? ఎరా ప్యూను, నేను లేటుకొచ్చానని ఎన్నిసార్లు గేట్ వేసావురా? ఈ పని చెప్తా నాకు, ఈ ప్యూన్ గాని ట్యూన్ చేసే సమయం ఆసన్నమైంది. ఏం సార్ పిలిచారు? వత్తినా వెళ్ళు పని చూసుకో. మళ్ళీ ఏం సార్ పిలిచారు? వత్తినా వా వెళ్ళి పని చూసుకో.
ఈసారి ఎందుకు సార్ పిలిచారు? ఎట్రా పలుపిస్తున్నావేట్రా, కోపమా? నాకు నచ్చినంత సార్లు పిలుస్తాను రా, నీకు నచ్చినట్టు నువ్వు గేట్ వేసిలే, ఇప్పుడు నేను కాటేస్తున్నాను, పళ్ళు కొరకడం ఆపి పని చూసుకో. నానా సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మరి. అలాగే అలాగే మరి మైస్ ఇలా రామ్ మరి. హాయ్ బై. అమ్మని అమ్మ ఇడికి ఎనబడింది. రావాలరా ఈ సమ్మ సాల్వ్ చేయరా. చదువుకొని ప్రయోజకుల వనరా అంటే ప్రిన్సిపల్ అవుతానంటారా మీరు? నిన్ను తంటే ఆడికి బుద్ధి వస్తుందా మరి? Hey you, Vanya Master, beating my blood friend. Vastana nag man. Vanya Master, stop it, I say. Rara mama ra, time kochu. Ela seta kodetrada sudra. పిల్లలకి జల్లలు కొట్టడం ఏంటి? మీకు అర్థం అవ్వట్లేదు సార్, వీడికి ఎంత చెప్పినా నేర్చుకోవట్లేదు. వీడు మనం అంత బాగా పాఠాలు చెప్తున్నావు మరి, వీడికి తప్ప క్లాసులో అందరికి వచ్చండి సమ్ము. ఆహా, హే యు మిడిల్ బెంచ్ గాయ్, కమ్ హియర్, వెల్ డూ దట్ సమ్. అరే మరి అవసరం ఏంటి ఇంగ్లీష్? కీప్ క్వైట్ యు ఇడియట్, యు చే దట్ సమ్. నాకు కూడా సమ్రాజ్ సార్, అనా నిన్న చెప్పాను కదా మా సమ్ము రాదంటావేట్రా, నువ్వు చేయకపోతే నా పొరుగు పోద్దురా. ఇప్పుడు నువ్వు గానీ ఆ సమ్ము చేయలేదంటే వీపు విమానం మూత మోగిపోద్దా మరి. ఇలా భయపెట్టి చెప్తారా పాఠాలు పిల్లలకి? యు మిడిల్ బెంచ్ గై, గో టు బ్యాక్ బెంచ్. యు సార్, కమ్ టు మై ఆఫీస్. ఒక్క నిమిషం ఆగండి సార్, మొదటి బెంచ్ వాడిని పిలిచి చూడండి, 3 నిమిషాల్లో ముగించేస్తాడు. ఓహో, అయితే పిల్లండి. అన్నా అవతో ముఖం మారింది. రామ్మా సార్, నాకు కూడా సమ్ డౌట్ ఉంది సార్. సీనా, యూ సీనా వన్య మాస్టర్ వాడు ద మోర్లీస్. మేడి పండు చూడు, మేలి మాయను పాట వేపించాడు, పొరుగులు ఉండు, అండర్స్టాండ్? అవును వన్య మాస్టర్, నీకు ఎంతసేపు సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు అయినా ఇంకేమైనా వచ్చా? మ్యాథ్స్ నే మర్తెట్టేస్తానా మరి, ఏం అడుగుతో అడుక్కో. ఓకే కమాన్ టెల్ మీ, 3 6 4 8 9 2 జా, కమాన్ మ్యాన్, 5 7 జా, టెల్ మీ మ్యాన్. ఏ రాదా? 3 జాలు అడిగేసరికి జా జారిపోయింది. రేపు నీ జా జారిపోద్దా మరి. ఏంటి మ్యాన్ అలా చూస్తున్నాం? యు కమ్ టు మై ఆఫీస్. ఏమే జీతం వచ్చింది, నేను వెళ్ళాడు ఫీజు కట్టేసి వస్తాను. అలాగే ప్రిన్సిపల్ తో కొంచెం మాట్లాడి కొంచెం తగ్గించమని అడగాలి. ఆ సరేనండి, వెళ్ళి రండి. మీరు వస్తున్నప్పుడు వాన్ కూడా వెనకేసి తీసుకునండి, లేకపోతే ఊరంతా తిరిగి వస్తాడు వాడు. సరేలే, వచ్చేదారిలో ఏమైనా దొండకాయలు అలా కనిపిస్తే తీసుకోండి. ఆ తెస్తాలే, తలుపేసుకో. సో సాడ్ ఆఫ్ యూ వన్యా మాస్టర్. ఏంటా బీటింగ్? హోల్ పడిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? ఇంకోసారి కానీ ఇలా కనిపించారంటే మీ ప్లేస్లోకి ఇంకొకరిని పిలిపించాల్సి వస్తుంది. ఈ విషయం అందరు టీచర్స్తోనే చెప్పండి. ఇంకో 10 మినిట్స్లో టీచర్స్ మీటింగ్ కూడా ఉందని చెప్పండి. పిచ్చి కోతికి పదవులు ఇస్తే ఇలాగే పిచ్చెక్కించేస్తాయి. ఏం వన్య మాస్టర్ ఏదో కొనుక్కుంటున్నావు నా గురించేనా? నాకు వేరే పని ఏం లేదనుకుంటున్నారా మేడం? ఎప్పుడు మీ సొదేనా? ఏం సొదా గిదా అంటున్నావు, వాడకేసి గుద్దించేస్తాం జాగ్రత్త. మాటలు జాగ్రత్తగా రానియండి మేడం. చాలు చాలే, వచ్చిన పని కానీ. మీరే వచ్చి అక్కడ పని కానియండి. ఏం పని? టీచర్స్ మీటింగ్ పెట్టారండి ప్రిన్సిపల్ సార్. అదేంటి, ఈరోజు ప్రిన్సిపల్ రాలేదు కదా. మీకింకా తెలీదా మేడం, ఆ మధుగాడికి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు కదా మన ప్రిన్సిపల్ సార్. వాడు అన్నిట్లోనూ లాస్టే, వాడికి ప్రిన్సిపల్ పోస్ట్ ఏంటి? అదే కదండి, నాకు అర్థం కావట్లేదు. అదండి వెళ్ళి చూద్దాం. మీరు పదండి మేడం, నేను మిగతా టీచర్లందరినీ తీసుకొని వస్తాను. హలో ఇంగ్లీష్ మేడం, బొట్ట బొమ్మ పాట మిమ్మల్ని చూసే రాసినట్టున్నారు. బొట్టలాగా ఉంది మీ జుట్టు. వాట్ వెదర్ ఈస్ సో హాట్. ఐ సాయే లెటర్ ఆన్ మై టేబుల్. యు ఓన్లీ రోటా? యెస్ సో. వాట్ వాట్ మ్యాటర్? సాలరీ ఇంక్రిమెంట్ రిక్వెస్ట్ లెటర్. రిక్వెస్టా? ఈ రోజు అంతట్లోనే నాకు నచ్చిన పదం ఇదే. సాలరీ పెంచాలి అంతే కదా? యెస్ సో. ఓకే గ్రాంటెడ్. హౌ మచ్ సో? మంత్లీ 2 రూపీస్. గో గో అండ్ బై రత్నగడ్డ. గో మ్యాన్. ఏంట్రా మధు, ఇంగ్లీష్ మేడం ఒక ఆట ఆడుకుంటున్నట్టున్నావు. లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడిపోతే 2 రూపాయలు దొబ్బుతుందా? అది చాలన్నట్టు ఇంకా దానికి సాలరీ పెంచాలట. పిచ్చిది, గ్రాంటెడ్ అనగానే 2000 అనుకుంది, 2 రూపాయలు అనగానే మబ్బులాగా అయిపోయింది మొహం. సూపర్ రా మధు, అదే చేస్తే మాకు కూడా ఏమైనా వరాలు ఇవ్వరా? 1 వీక్ హాలిడేస్ తీసుకోండి. ఎలాండి? థ్యాంక్ యూ రా మధు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చా కొడుకులు ఎగ్జైట్ అయిపోతున్నారు, రేపటి నుంచి ఎలాగో ప్రిపరేషన్ హాలిడేస్. ఏరా మధు, ఆ కుర్చీలో కూర్చోడానికి నీకు ఎంత ధైర్యం రా? హే యు బ్లేడి కుసుమా మదర్. ఆల్వేస్ ఏరా మధు, ఏరా మధు. దిస్ ఇస్ వాట్ యు లెర్నింగ్ ఎలిమెంటరీ. ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ బ్లేడి విద్యాయుధం. ఇంకా నో మోర్ మధు, ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే ఒక గుద్దు, అండర్స్టాండ్? ఎస్ సార్. అందరూ వచ్చారు కదా? వచ్చాం సార్. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, ఈ రోజు నుంచి రూల్స్ రూలింగ్ అన్ని మారాలి, టైమింగ్స్ తో పాటు టైం టేబుల్ కూడా మారాలి. ఏది ఆ టైం టేబుల్ ఇలాగవండి.
నైన్ టేబుల్ లాగా ఉంది, ఇది టైన్ టేబుల్. ఏంటి ఇన్ని సబ్జెక్ట్ల, సూపర్ మార్కెట్ లో సర్కుల్ లిస్ట్ లా ఉన్నాయి. ఏ పరా. అదేంటి సార్ అలా చింపేశారు? నేను ప్రిన్సిపల్ అయింది ఈ రోజే, నిన్నటి వరకు నాది కూడా అదే టైం టేబుల్. ఎంతసేపు మీ టీచర్స్ అందరికి కన్వీనియంట్ గా టైం టేబుల్ రెడీ చేసుకుంటారు, కానీ పిల్లలకి ఏం కావాలో ఒకసారైనా అడిగారా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాసులు తప్ప ఏముంది అందులో? ఓ పాట లేదు, ఆట లేదు, క్లాస్ వెంటనే క్లాస్, గ్యాప్ లేకుండా ర్యాప్లా పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమర్థం అవుతుంది దానికి? మేము కూడా గ్యాప్ లేకుండా ప్రిపేర్ అయ్యే చెప్తున్నాం సార్. అవునవును, మీరు ఎన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నారు? ఒక సబ్జెక్టే కదా, కానీ వాళ్ళకి పొద్దున్న మొదలు సాయంత్రం వరకు ఒకటే పాట, రెస్ట్ ఎవరా? వాళ్ళకి బాధ్యతలు నేర్పండి, బెదరగొట్టకండి, క్లాస్ లో చదువు చెప్పండి, సాగు బాధకండి. ఈ రోజు నుంచి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని సిలబస్ లో అవగొట్టాలి లాంటివి లేవు. క్లాస్ కి గ్యాప్ దొరికితే నాపిలే. ఇవన్నీ చాలా ఉన్నట్టు. ఫ్యాన్లకు గాలి తక్కువ, గోల ఎక్కువ, బల్లలకు బ్యాలెన్స్ తక్కువ, బొక్కలు ఎక్కువ, బాత్రూమ్ లో వాటర్ లేక ఎండిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీకు మాత్రం సెపరేట్ గా బాత్రూమ్ లో ఉంటాయి. ఏ వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి మనసులు ఉండవా? ఆ బాత్రూమ్ కంగాలు చేసింది వాళ్ళేనండి. కంగాలు చేయిస్తే క్లీన్ చేయించాలి. అయినా ఎంతసేపు ర్యాంకులు మార్కులేనా? వాళ్ళ బుర్రలో కాస్త జ్ఞానం నింపండి. ఎంతసేపు మీరు డిస్కస్ చేసుకుని డిసిషన్ తీసుకుని వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళని డిస్కస్ చేసుకోమని చెప్పి మీరు వాళ్ళ డిసిషన్ తెలుసుకోండి. అది తప్పు అయితే అర్థమయ్యేలా చెప్పండి. ఎనీ డౌట్? సార్ మంచి హీట్ మీద ఉన్నారు, ఈ టైంలో బేరం ఆడితే బాగోదేమో. కనకపు సింహాసనాన్ని సునకం ఎక్కువ కూర్చున్నట్టు ఉంది. భలే టైంకి వచ్చారు సార్ మీరు. ఏమైంది సార్, మా వాడు ఏదో పని చేశాడా? లోపల ఆడిన తిడుతున్నారు మీరు. ఆడిని మేము తిట్టడం ఏంటండి, ఆడే మమ్మల్ని తిడుతున్నాడు. ఆడు మిమ్మల్ని తిడుతున్నాడా? అంత పెద్దోడైపోయాడు. ఆగండి, పని చెప్తాను. ఓతి కొబ్బరి చెప్పించినట్టు మీ అబ్బాయికి ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చారు సార్. ఆ ప్రిన్సిపల్ సార్ మా వాడు ప్రిన్సిపలా? ఏం మాట్లాడుతున్నారు? అంటే మీకు విషయం తెలియదు అన్నమాట. ఆహా, ఈ కాలేజ్ లో అన్ని వేషాలు వేస్తున్నాడా? లోపల పదండి సార్, చెప్తాడు పని. మీరు ఉండండి సార్, నేను మాట్లాడేసి వస్తాను. సార్ మిమ్మల్ని కలడానికి పేరెంట్స్ వచ్చారు సార్. పేరెంట్స్ సార్, రమ్మను పేకాడేద్దాం. వెనక్కి తిరిగిపోయి శివాజీ ది బాస్ అన్నట్టుగా బిల్డప్పిద్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ మ్యాన్. ఏం సార్ అట్టిరి కూర్చున్నారు? కుర్చీ తిరుగుతుందని తిరిగాం, మీరు వచ్చిన పని కానివ్వండి. మా అబ్బాయి గురించి మాట్లాడదాం వచ్చాం సార్. మాట్లాడండి. మా వాడు సరిగ్గా చదవట్లేదు సార్. గుడ్ బాయ్. కాలేజ్ కని చెప్పి ఇంటి దగ్గర బయలుదేరి కాలేజీకి రాకుండా గ్రౌండ్ దగ్గర ఆడుకుంటున్నాడు సార్. వండర్ఫుల్. ఆడికో ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆడు వీడు కలిస్తే కంగాలియే. ఫ్యాంటాస్టిక్. ఈడెవడో అలాగే ఉన్నాడు. ఏం సార్ ఏం మాట్లాడలేదు? చూడండి సార్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం కీకీ అని నడిచినంత మాత్రాన పిల్లలు వాల్మీకులు అయిపోరు. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజ్ లో మధు అనే స్టూడెంట్ ఉన్నాడు, సరస్వతి పుత్రుడు. 199 మార్కులు వస్తాయి, కానీ వాళ్ళ నాన్న ఉన్నాడే పాత హీరో సైకిల్ చక్రం లాగా, ఆ ఒక్క మార్క్ గురించి అన్ని వేధిస్తాడట. హౌ క్రూయల్ ఇట్ ఈస్. కావున మేము పేరెంట్స్ 50 మందికి తెలియజేసేది ఏమంటే, పిల్లల్ని మింగకండి, వాళ్ళకి నచ్చినట్టుగా వంగనివ్వండి. బా చెప్పారు సార్. ఇందాక మీరు చెప్పిన సరస్వతి పుత్రుణ్ణి, దైవాంశ సంభూతుణ్ణి ఒకసారి చూపిస్తారా? నన్ను చూస్తే అతన్ని చూసినట్టే. అవునా? అయితే ఒక్కసారి తిరగండి సార్. తిరిగేస్తున్నాను మరి. తొందరగా తిరుగు రాజా. నాన్నగారు మీరేనా సార్ ఆ దైవాంశ సంభూతులు? నాకు రావండి. దేవుడు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడని తెలిస్తే కొట్టడానికి కొబ్బరికాయలన్నీ తెచ్చేవాడిని. ఫోన్లేండి, నా బెల్ట్ ఉందిగా. నాన్నగారు వద్దండి, ప్లీజ్ అండి. నాంచే కోచింగ్ తీసుకున్నట్టు ఎలా తిప్పేస్తాడు మా నాన్న? నా సూట్ సిదిగిపోయేలాగా ఉంది. నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.